మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఈ విషయాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాం. ఆ విషయంలో విభేదించే ఒక వ్యక్తిని మీరు ఖండిస్తారు కదా? తప్పకుండా తప్పకుండా. రైట్, వీడియో ప్లే చేస్తున్నా, వీడియో చూపించండి. అది కదా, ఇప్పుడు ఇంత మంచి ప్రశాంతంగా ఉంది ఊరు, ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి, చెట్లు ఆకుల శబ్దం కూడా వినపడుతుంది. ఇంత ప్రశాంతమైన ఊళ్ళో ఇంకా రక్తం ఎండిపోకుండా ఉందా? ఊరు రక్తం అని పాటలు పాడేస్తున్నారు చిన్న పిల్లల్ని, పసిపిల్లల్ని. ఇప్పుడు వాళ్ళు మైక్ పెట్టారు, మీకు మైక్ లేదా? మీరు మైక్ పెట్టండి, వాళ్ళ రక్తం ఒకటే నా వినేది. మీరు మనకి అలా కావద్దు కదా? ఏ ఎందుకు కావద్దు అంటే, మీకు రక్తం లేదా లోపల? ఇప్పుడు మీరు ఉన్నారు, అదే దీనిలో కూడా మీరు ఏదైనా చేయగలరు. మరి అది కాదు, నువ్వు మనిషివా కదా, నువ్వు హిందువా కదా, చూడు కావాలా వద్దా? ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకోమని చెప్పట్లేదు. నేను వాడి వాడి గొడవ మంది మనం పెట్టుకుంటాం కదా, కాదు. ఇప్పుడు వాళ్ళ నాన్న గురించి వాడు చెప్తున్నాడు, మన నాన్న గురించి మనం చెప్పాలి కదా. వాడిని తిట్టద్దు, వాడి మాదిరి మనం ఉండద్దు. వాడు అట్లే ఉండని, వాడు మన దేవుడు తిడతాడు, మీ దేవుడు పెసవా మేము తినమంటాడు, మీ దేవుడు సైతాన్ అంటాడు. వాడు పాపిస్తే వాళ్ళు పాపలు అలాగే ఉంటారు, తప్పలేదు. మన పని ఇప్పుడు వాడు మైకి పెట్టాడు, ఊరికే మీరు వింటున్నారు కదా, ఓ పుణ్యమా పాడా. మరి మైక్ పెట్టండి, ఇక్కడ మీరు మైక్ లేదా? మీకు లైక్ లేదా? అక్కడైనా రక్తం, మీకు రక్తం లేదా? వాటరా మరి మైక్ పెట్టు. అది కాదే బాబు, మైక్ పెట్టమంటారా? రోజు మైక్ పెట్టాలి, ఇలాంటప్పుడు ఇంకా బాగా పెట్టాలి. ఆ దరిద్రం ఎందుకు వినాలి? ఇప్పుడు వాన వచ్చినప్పుడే కదా గొడుగు తీసేది. గొడుగు ఎప్పుడు తీస్తావు? వాన వచ్చినప్పుడు గొడుగు తీస్తావు, ఇంకా పతాక తీయవు కదా. ఇప్పుడు ఆ వాన వస్తుంది కదా, రక్తపు వాన, గొడుగు పెట్టాలిగా. అది పెట్టు, మైకి పెట్టు. మైకే ముద్దుంటే ఇప్పుడే కదా, ఇప్పుడేగా ఇంకోటి తెస్తారు, దీని వేస్తారు, మైకి పెట్టండి. అది కాదు నాన్న, ఆలోచించండి నేను చెప్పేది. ఇప్పుడు సమయమేనా? మెత్త మధ్యాహ్నం 2:30, ఏంది మైకులు? రాత్రి 10 మైకులు, రాత్రి 12 తప్పు వాళ్ళ మంది గంటప్పుడు వినపడతాను. ఇంట్లో ఏడవచ్చు కదా, నేను చెప్పేది వాడు మైకే పెట్టాలా? వాళ్ళ దేవుడు పుట్టినప్పుడు మైకులు ఉన్నాయా? మరి ఏదో పొద్దున్న పెట్టుకో, సాయంత్రం పెట్టుకో, పద్దాక పగల్లే మధ్యాహ్నలే రాత్రిలే మైకులు పెడితే ఆ వాతావరణం పాడు చేయడానికేనా? మైక్ పెడితేనే భక్తా? లేదా పొద్దున్న పెట్టాము మన గుళ్ళో పెట్టినట్టు, సాయంత్రం పెట్టాము, ఇంకా మధ్యాహ్నలే, మిడ్ నైట్ లే, ఇంకెప్పుడు పెట్టేదంటే దాని ఉద్దేశం ఏంటి? జనాన్ని పాడు చేయాలి అంతేనా? జనాన్ని పాడు చేయడానికేనా? బాబా బాగా చెప్పింది ఆవిడ, ఏం చెప్పారు మళ్ళీ చెప్పమా? సేపు మేము ప్లే చేసాము. ఇందులో ఎన్ని రకాలుగా క్రైస్తవ్యాన్ని అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడడం, తిట్టడం ఏమి చేస్తూ ఉన్నాడు. ఒక దగ్గర మనశ్శాంతిగా వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటున్నారు, అక్కడ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. దీన్ని మీరు ఖండిస్తారా ఖండించరా? మొదటి వీడియో తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో వేశాను, ఈ వీడియో మీరు ఖండిస్తారో ఖండించారో చూద్దాం. ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళు మైక్ పెట్టుకున్నారు, మనం బయట పెట్టండి అని చెప్పాడు. అందులో తప్పలేదు, వాళ్ళు పెట్టారు, మీరు కూడా పెట్టుకోండి అని అంటే పెట్టుకోమాను. కానీ ఆ రక్తము, దాని గురించి మాట్లాడారు యేసు ప్రభు. హిందువులు కూడా కోళ్ళు కోస్తే రక్తం వస్తుంది కాదు కాదు కాదు, ఆయన అంటున్న రక్తం వచ్చేసి యేసు ప్రభు రక్తం గురించి మాట్లాడుతున్నాడు వ్యంగ్యంగా. సార్ అక్కడ యేసు ప్రభు రక్తం, అక్కడ ఆయన యేసు ప్రభు అని చెప్పలేదు, ఆయన యేసు ప్రభు అని చెప్పలేదండి, గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యేసు ప్రభు అని చెప్పలేదు. క్రైస్తవులు చెప్పేటే పాటల్లో యేసు రక్తము అన్న మాటలు ఊహించుకున్నట్లయితే ఊహించుకోవటం కాదు, అదే కాంటెక్స్ట్. ఆయన యేసు రక్తం అన్నాడు. సరే సార్, వాళ్ళ నాయన గురించి మా హిందువులకు ఒక దొరికిన ఏకైక ఒక రాధా మనోహర్ దాస్ గారిని ప్రశాంతంగా ఉండనివ్వండి సార్, ప్రశాంతంగా ఉండనివ్వరా? కనీసం ఆ హిందూకు దొరికిన ఒక స్వామి వివేకానందలుగా మేము ఫీల్ అవుతున్నాం, ఒక్కరి కూడా మీరు ప్రశాంతంగా ఉండాలి. కోటేశ్వర శర్మ గారు, మీతో నేను నివేదిస్తున్నాను సార్, ఎందుకంటే హిందువులకు దొరికిన మీరు మాట్లాడితే మాట్లాడారు కానీ వివేకానంద గారిని మీతో పోల్చారండి. మీద చాలా అసలు ఎంత అంటే, స్నేహితుడు మనం అందరూ అన్నదమ్ముళ్ళము అనే విషయం ఊరికే చెప్తూ ఉంటారు,
కానీ కామెడీ పీస్ పట్టుకొని మీరు వివేకానందంతో పోల్చారు సార్, కామెడీ పీస్ వివేకానందంతో పోల్చారు కదా. ఇంతకంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మీరు ఇచ్చిన నేను చెప్తున్నాను, నేను నీ స్నేహితుడుగా నేను చెప్తున్నా, ఆయన కామెడీ పీస్ సార్, మీకు కూడా పనికిరాడు సార్ ఆయన. మీరిచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కూడా వివేకానందుని తీసుకొచ్చి స్వామి రాధామన్నతో పోలిస్తే ఇంతకంటే దరిద్రమైన కుక్కలు చింపిన విస్తరం ఇంకోటి ఉండదు. ఇంకోటి మీరు మీరు పోల్చుకోవాలనుకుంటే ఇంత మంది ఉన్నారు, దాని పేరు కోటేశ్వరరావు గారు ఉన్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన పేరేం పేరు ఇంకొక గరికపాటి గారు ఉన్నారు, ఇంతమంది జ్ఞానులు మంచిగా మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు, క్రైస్తవ్యం గురించి విమర్శించేటప్పుడు కూడా సద్విమర్శ చేస్తారు, మంచి విమర్శ చేస్తారు, జ్ఞానయుక్తంగా మాట్లాడతారు. ఆయన పట్టుకొని మీరు వివేకానందంతో పోలుస్తారు, అవమానం కదా ఇది. వివేకానంద గారిని మీరు అవమానపరుస్తున్నారు. నా ఉద్దేశంలో వివేకానంద గారిని అవమానిస్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారైనా, గరికపాటి గారైనా అలా అలా పాదయాత్ర చేస్తూ దేవాలయానికి వెళ్తూ 10 మందిని కలిసిన ఒక్క క్లిప్పింగ్ చూపించండి వీళ్ళంతా. ఈయన ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో సార్, తడుగు స్థాయి నుంచి నాగండి గురు గారు. ఇప్పుడు ఆయన చేస్తున్న ఏంటంటే ఎలాగో క్రైస్తవ మతాన్ని బోధించాలని బోధించుకుంటున్నారు. కానీ హైందవ మతానికి వ్యతిరేకంగా హరే రామ హరే కృష్ణ తీసుకొచ్చి మీకు నాశనం చేస్తున్నాడు, నష్టం చేస్తున్నాడు అని మీరు అనుకోవట్లేదు, అది తప్ప అనిపిస్తుంది. సార్ ఇస్కాన్ ఇస్కాను హైందవం కాదు అని చెప్పి హిందూ మత అఖాడాలు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మమ్మల్ని ఎవరు మోసం చేయడం లేదు, ఎవరు మోసం చేయడం లేదు అన్నది మీ అభిప్రాయం, మోసం చేస్తున్నారు అన్నది వాళ్ళ అభిప్రాయం, ఏది కరెక్టో మనం చూద్దాం. హిందూ ధర్మాన్ని ఎవరు మోసం చేయలేరు, ఇదే హిందూ ధర్మం. ఇంకొంచెం ముందుకు మీ హిందూ ధర్మాన్ని ఎవరు మోసం చేయలేనప్పుడు ఎందుకు క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారు? కానీ మోసం చేస్తున్నారు హిందూ ధర్మానికి పట్టిన ఈ యొక్క పరిస్థితి. హిందూ ధర్మానికి సార్ మీరు 90% ఉండి 80% ఉండి మీకు పరిస్థితి పట్టడం ఏంటి? హిందువుల మీద ప్రలోభాలు పెడుతున్నారు. ప్రలోభాలు, ప్రలోభము అంటే ఏంటో మీరే చెప్పారు ఇంతకు ముందు. అయ్యగారు చాలా మంచిగా చెప్పారు. ప్రలోభం అంటే ఆ లెక్క మీరు చెప్పిన దాని ప్రకారం జగన్ ప్రలోభ పెట్టింది ఎవరో జగన్ ప్రలోభ పెట్టింది మీరే. ఆ లెక్క చూడాలి మా కోరిక అంటే ఆయన మీ ప్రలోభం ఆయన ప్రలోభం కలిస్తేనేమో మత మార్పిడి కాదు, మేము మా ఆశ ఇంకొకరి ఆశ కలిస్తేనేమో మత మార్పిడి అయిపోయింది. ఇది ఎలా సార్? ఇది పాదయాత్ర, పాదయాత్ర చేస్తూ లాస్ట్ ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను, ఇదే ఒక లాస్ట్ విషయం చెప్పి నేను ముగించేస్తాను. పాదయాత్ర చేసి అందరినీ పురికొల్పటం, రెచ్చగొట్టడం అన్నది గనక హిందూ ధర్మానికి దొరికిన మట్టిలో మాణిక్యం అయితే, ఆ లెక్కన పాదయాత్ర తిరిగే మిగిలిన మా సువార్తికులు కూడా మేము అలాగే చూసుకోవాలి కదా. వాళ్ళని ఎందుకు రూర్లో నుంచి తరుముతున్నారు? చూసారుగా వీడియో రైట్. ఏంటి సార్ ఒక విషయం సార్ మీరే చెప్పాలి, మీరే ఆన్సర్ చేయాలి. మా మా గ్రామం అంతా కూడా హిందువులమే అని చెప్పి బోట్లు ఉన్నాయి, అలా మీరు కూడా మీరు పెట్టుకోండి, మేము అలా మేము రాం కదా సార్. ఒక విషయం మీకు అర్థం కాదు, మా గ్రామం హిందువులమే మిగిలిన వారు రాకూడదు అని పెట్టే బోర్డులు చట్టరీత్యా నేరము. చట్టరీత్యా మీరు రెడ్డి బజార్లలో తిరుగులలో బాప్టిజం కూడా నేరమే. ఏ చట్టం ప్రకారం చెప్పండి, మీరు ఏ చట్ట ప్రకారంగా మీరు ఇస్తున్నారు సార్ బాప్టిజము? ఏ చట్ట ప్రకారంగా బాప్టిజం ఇవ్వటం నేరము చెప్పండి. మీరు ఏ చట్ట అందుకే మా గ్రామాలు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ గ్రామంలో అయినా సగటు భారతీయుడు తిరగచ్చు, స్వేచ్ఛతో తిరగచ్చు, మత ప్రచారం చేయొచ్చు. మళ్ళీ చెప్పండి, మత ప్రచారం చేయొచ్చు. ప్రలోభము జగన్ మీరు పెట్టారు, మీరే ఒప్పుకున్నారు ఆ విషయాన్ని. మేము పెట్టలేదు ఎవరికి ప్రలోభము, మీరే చెప్పారు. హిందూ మతానికి ఏ ఇబ్బంది లేదు, మళ్ళీ మీరే చెప్తున్నారు క్రైస్తవంతో ఇబ్బంది వరకు అని. మీరు రాజవ్వడం అనేది ప్రలోభమేగా, మరి మీరే ప్రలోభ పెట్టారు. చిన్న విషయం చెప్పుడు మనం జగన్ గురించి మాట్లాడుకుంటే
ఎలక్షన్ మన టాపిక్ జగన్ కాదండి, మన టాపిక్ ఏంటంటే జగన్ గర్వాపసి. గర్వాపసి కోసమే జగన్ తో మనకి ఎందుకు అండి గర్వాపసి మాట్లాడుకుందాం. గర్వాపసి కోసమే చిన్న జగన్ గారు క్రైస్తవ క్రైస్తవుడిగా పుట్టిన గర్వాపసిలో ఇంటికి మీ ఇంటికి వచ్చేసాడు, స్వీకరించాడు, కథం అయిపోయింది, ఇంకా క్లోజ్ చాప్టర్ అక్కడికి. ఆయన ఆయన మళ్ళీ అలా ఉండలే కదా సార్, మళ్ళీ అందరినీ ఈ నడి బజార్లో వచ్చాడు అనేది మీరే, ఉండలేదు అనేది మీరే. ఉండట్లేదు కదా నడి బజార్లో, నడి బజార్లో స్విమ్మింగ్ పూల్ ఇస్తేనేమో, స్విమ్మింగ్ పూల్ బాప్తిస్మ ఇస్తేనేమో జగన్, కానీ పర్వతాల మీద కొండల మీద యేసు ప్రభు దేవుడు అని అంటే అది కొట్టేసి జై శ్రీరామ్ రాస్తేనేమో జగన్ కాదు. ఇది ఎట్లా సార్? అది కాదు సార్, అది ఎట్లా కాదో చెప్పాలి కదా. అందుకే సార్ మనం పని చేద్దాం, పట్టు అంటే ఎట్లా చెప్పాడు, రెండిట్లో జగన్ ఉండాలి లేకపోతే రెండిట్లో జగన్ ఉండదు. మన బెనార్ సార్ గారిని తీసుకొని వెళ్దాం, అక్కడ ఎన్ని చర్చీలు ఒకనొక సందర్భంలో, ఇప్పుడు ఊరు ప్రారంభంలో మధ్యలో చివరిలో ఎన్ని చర్చీలు వేలకు వేలు తయారవుతున్నారో మీకు తెలియదే ఉంది సార్. అయితే ఏంటి సమస్య? చర్చలు కట్టుకుంటే సమస్య ఏంటి? చెట్టు పుట్ట అన్ని దేవతల దేవుళ్ళే అయితే అదే అక్కడ అక్కడ సమస్య. ఇప్పుడు ఈ చర్చలు కట్టుకుంటే మీ సమస్య ఏంటి? గుళ్ళు మీరు కట్టుకుంటే సమస్య లేదు, కట్టుకో. కానీ మీరు గుడంత కట్టండి, జనాలు జనాలు వెళ్ళి బాబు నువ్వు నా మతంలోకి రా, నా మతం నీకు స్వీకరిస్తుంది, నీకు బాప్టిజం. హిందువులు అదే చేస్తున్నారు కదా, హిందువులు అదే చేస్తున్నారు కదా. ఇంతవరకు వీడియో చేసి చూపించాము, ఆఫ్రికా అంతా మారుస్తున్నారు, అమెరికా అంతా మారుస్తుంది. ఎందుకు ఎందుకు మారుతారు? అక్కడ మారితేనేమో వాళ్ళు తెలివిగా ఉండి మారుతారు, ఇక్కడ మారితేనేమో ప్రలోభమా? మమ్మల్ని గొర్రెలు చేస్తున్నారు సార్ మీరు. ఏం మాటలు మాట్లాడుతున్నారు? గొర్రెలు చేసి చేసేస్తున్నారు. ఈ పుస్తకంలో ఉంది, ఈ పుస్తకంలో ఉంది, ఈ పుస్తకంలో బయటికి రండి సార్, మమ్మల్ని గొర్రెలు చేసేటోళ్ళు, మమ్మల్ని గొర్రెలు చేసేస్తున్నారు. మోడీ మీ వాడు, మోడీ గొర్రె అంటున్నారా మీరైతే? లేదు సార్, ఇంకో విషయం ఏంటంటే మీరేమన్నారు, మీరేమన్నారు మమ్మల్ని గొర్రెలు చేస్తున్నారు, మోడీ గొర్రెన, అమిత్ షా గొర్రెన, ఆయన నిలబడి, ఆయన నిలబడి అందరినీ ఏం చేయాలో చెప్తున్నాడు కదా. ఆయన మీరెక్కడ గొర్రెలు అండి బాబు? దాని కత్తివాతం గుజరాత్ ఏమో అంత నాశనం చేసింది, మీరెక్కడ గొర్రెలు? మరి ప్రయత్నం చేస్తున్నాడు, తమిళనాడు అంతా నాశనం చేసిరి, ఆర్ఎస్ఎస్ పేరు మీద ఇండియా అంతా నాశనం చేసిరి, మొత్తం దేశాన్నంతా విభజించి పాలించే పని మీరు కాదండి. దాంట్లో ఏ ఒక్కటన్నా తప్పు ప్రధాని కాదు, మీ స్టేట్మెంట్ ప్రకారం గొర్రె అనాలి. అయితే ఒక మత మార్పిడి చేసే విషయంలో ఎవరిని బలవంతంగా మారవద్దు, ఎవరిని కూడా కరెక్ట్, అందరికి ఒప్పుకుంటున్నా, స్వచ్ఛందంగా వచ్చే స్వీకరించు, స్వచ్ఛందంగా స్విమ్మింగ్ పూల్ లో బాప్తిసం ఇస్తే మీరు స్వీకరించండి. మాకు అవసరం సార్, మేమేది మరి మీరు ఇప్పుడు అన్నారు చెయ్యకూడదు అన్నారు. స్వచ్ఛందంగా ఇచ్చేవాడికి ఇబ్బంది లేదు, తీసుకునేవాడికి ఇబ్బంది లేదు, ఆ ప్రాపర్టీ ఓనర్ కి ఇబ్బంది లేదు, మధ్యలో మీదేంటి సమస్య? ఇవ్వద్దు అనేది బలవంతంగా చేయొద్దు, బలవంతం చేయొద్దు, నడి రోడ్లు ఇస్తే బలవంతం అని స్టేట్మెంట్ ఎలా చెప్తారు మీరు?